కృషి పట్టుదల ఉంటే ఎవరైనా విజయం సాధించగలరు అనే మాటని ఎంతో మంది నిజం చేశారు. ఇదే కోవకి చెందుతారు న్యూజిలాండ్కి చెందిన గ్రేమ్ హార్ట్. న్యూజిలాండ్లోనే అత్యంత ధనవంతుడైన ఈయన హైస్కూల్ చదువును మధ్యలోనే ఆపేసి ఆటో బాడీ మెకానిక్ గా ట్రక్ డ్రైవర్ గా పనిచేశాడంటే నమసక్యం కాదు. ప్రైవేట్ ఈక్విటీ, సూపర్ యాచ్లు, జలంతర్ గాములు, పెయిన్ బాల్ మెషిన్ యూనిట్లను నెలకొల్పి ఆయన కుబేరుడుగా మారారు. హెప్టీ ట్రాష్ బ్యాగ్స్, అల్యూమినియం రేకులను ఉత్పత్తి చేసే రేనాల్డ్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి అడుగు పెట్టడంతో గ్రేమ్ దశ తిరిగిందే. ఈ ఫిబ్రవరి మొదటి వారానికి బ్లూంబెర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం షేర్ విలువ 9.8% పెరిగి 28.55 డాలర్లకు చేరుకున్నాయి. 64 ఏళ్ల హార్ట్ ఆక్లాండ్లోని ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ర్యాంక్ గ్రూప్ ద్వారా రేనాల్డ్స్ లో మెజారిటీ వాటాను కలిగి ఉన్నాడు. దీంతో పాటు కన్స్యూమర్ గూడ్స్ వ్యాపారం అతని అతిపెద్ద ఆస్తి. గ్రేమ్ హార్ట్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరు. సూపర్ యాచ్లంటే విపరీతంగా ఇష్టపడే ఆయన ఈ మధ్య కాలంలో 116 మీటర్ల యులీసెస్ కొనుగోలు చేశాడు. సుమారు 200 మిలియన్ డాలర్ల విలువైన ఈ నౌకలో హెలీప్యాడ్ తో పాటు దాని ముందు డెక్ మీద మరో చిన్న పడవ ఉంటుంది. హార్ట్ టీనేజ్ లోకి వచ్చిన వెంటనే పాఠశాల చదువుకు స్వస్తి పలికాడు. ఆ తర్వాత ఆటో బాడీ మెకానిక్ గా, ట్రక్ డ్రైవర్ గా పనిచేశాడు. అనంతరం న్యూజిలాండ్ లోని ఒటాగో విశ్వవిద్యాలయం నుంచి MBA పట్టా పొందాడు. కొంటే వీలైనంత పెద్దది కొనాలని, వీలైనంత రుణం తీసుకుని ఆపై ఆస్తిని వీలైనంతగా రెట్టింపు చేయాలని ఆయన విద్యార్థులకు సలహాలిస్తూ ఉంటారు. గ్రేమ్ హార్ట్ కు ఆక్లాండ్, క్వీన్స్టౌన్ న్యూజిలాండ్లోని వైహేక్ ద్వీపం, ఫిజీలోని ఒక ద్వీపం, యుఎస్లోని కొలరాడోలోని ఆస్పెన్లో ఆస్తులు ఉన్నాయి. తన కోసమే డబ్బు సంపాదించడానికి తనకు ఆసక్తి లేదని హార్ట్ చెబుతారు. అతను తన వ్యక్తిగత సంపదను అతను చేసే పనుల యొక్క ప్రతిఫలంగా అభివర్ణిస్తాడు. సాధారణ మాధ్యమంలో తక్కువ ప్రొఫైల్ను ఉంచడానికి ఇష్టపడతాడు. జనవరి 2006లో ఆక్లాండ్లోని వయాడక్ట్ హార్బర్లో తన 58 మీటర్ల లగ్జరీ మోటార్ యాచ్ యులీసెన్స్ను ప్రారంభించాడు. ఈ పడవ విలువ దాదాపు 100 మిలియన్లు. ఇది పూర్తి కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. 2012లో దీనిని 49 మిలియన్లకు విక్రయించారు. 2017లో అతను కొత్తగా 116 మీటర్ల ఎక్స్ప్లోరర్ యాచ్ను కొనుగోలు చేశాడు. దీనికి అతను యులీసెస్ అని పేరు పెట్టాడు. సౌత్ ఆక్లాండ్లో తమ 28.2 మిలియన్ల దంత బోధన సదుపాయాన్ని ప్రారంభించే దిశగా వెళ్లటానికి హార్ట్ ఫ్యామిలీ 2018 డిసెంబర్లో ఒటాగో విశ్వవిద్యాలయానికి 10 మిలియన్ల విరాళం ఇచ్చింది. ఒక పక్క వ్యాపారంలో దూసుకుపోతూనే సేవా రంగంలోనూ తనదైన ముద్ర వేశాడు.